हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेन मी गौतमी हिरण निन्न क्लास लो फ्लावर नी बीड्स तो एला लोड चेयालो नेर्चुकुन्नाम कदा सो ई रोज वीडियोलो जर्दोसी तो नेर्चुकुन्नामु दानि कोसम नेनु इला फ्लावर अयिते मार्किंग चेसुकुंटुन्नानु अंटे पैन हेड पॉइंट एदैते वस्तुंदो अलागे एंडिंग पॉइंट कूडा अंटे डाउन पार्ट कूडा सेम विड्त वच्चेलागा मनं ड्रा अयिते चेसुकोवाली ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో ఎలా డ్రా చేసుకోవాలి అనేది ఈ లోడింగ్ స్టిచ్ కోసం సో దీనికోసం నేను ఇక్కడ ఒక కుందన్ అయితే స్టిక్ చేసేసుకుంటున్నాను ఇలా జర్దోసి తీసుకొని మనకి ఎంత ఎగ్జాక్ట్గా ఫ్లవర్కి సరిపోతుందో కొద్దిగా సైజెస్ వారీగా కట్ చేసుకోండి అంటే మనము ఇక్కడ ఫ్లవర్ పెటల్లో కొద్దిగా హై ఎండ్లో ప్యాటర్న్లో వచ్చేది కదా సో అందుకోసం ఫస్ట్ అయితే ఎప్పటి మాదిరిగా మనము ఒక రెండు చైన్ స్టిచెస్ అయితే వేసుకుని థ్రెడ్ని నాట్ చేసుకోండి అండ్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉంటుంది అన్నమాట సో ఆ సైజుకి తగ్గట్టు మీరు జర్దోసి పీస్ని తీసుకుని ఇలా స్టిచ్ చేసుకోండి మీరు కావాలంటే కనుక మధ్యలో లావు జర్దోసిని కానీ లేదా పైపింగ్ థ్రెడ్ని కానీ యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కనుక మీకు మొత్తం అంతా కూడా బేసిక్ స్టిచ్చెస్ అనేది నేర్పించేస్తాను దాని తర్వాత ఏ ఏ టైప్స్ ఉంటాయి అంటే బేసిక్ స్టిచ్చెస్లో కూడా ఇప్పుడు జర్దోసి ఫిల్లింగ్ ఉందనుకోండి ఆ ఫిల్లింగ్తో ఇంకెన్ని మోడల్స్ ఉంటాయి సో అలాంటివన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో ట్రై చేస్తాను మీరు చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు కదా అంటే మార్కింగ్స్ చూపించమని ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను బట్ డైలీ ఒక్క వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా సో మళ్ళీ క్లాసెస్ మిస్ అవ్వద్దు ఫస్ట్ క్లాసెస్ అయిపోతే తర్వాత మనం హ్యాపీగా ఉన్నాయన్నీ ఇంకా అవే అన్నమాట సో మెల్లగా అవి కూడా నేర్చుకుందాము ఇక్కడతో ఆల్మోస్ట్ లోడ్ స్టిచ్చెస్ అనేది కంప్లీట్ అయింది అంటే బేసిక్ లోడ్ స్టిచ్చెస్ అంటారు ఎంబోజిడ్ స్టిచ్చెస్ అంటారు లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్చెస్ అంటారు ఓకేనా వీటిని చాలా రకాలుగా పిలుస్తారనమాట సో వీటిలో బేసిక్ ఫ్లవర్ ఫిల్లింగ్స్ అనేవి అయిపోయాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము మిర్రర్స్ అయితే నేర్చుకుందాము నెక్స్ట్ క్లాస్కి మీరు మిర్రర్స్ అనేది రెడీ చేసుకోండి రౌండ్ షేప్ ఒకటి అలాగే డైమండ్ షేప్ ఒకటి స్క్వేర్ షేప్ ఒకటి మిర్రర్స్ అయితే తెచ్చుకొని దగ్గర పెట్టుకోండి ఏ సైజ్ అయినా పర్లేదు ప్రాక్టీస్ కోసమే కాబట్టి ఇంకొకటి ఉంది జర్దోసిలో లీఫ్ ఫిల్లింగ్ అన్నమాట బీడ్స్తో లీఫ్ ఫిల్లింగ్ని చూపించాను కదా సో జర్దోసి కూడా లీఫ్ ఫిల్లింగ్ ఉంది అండ్ దాని తర్వాత ఇంకొకటి మీకు ఫెదర్ స్టిచ్ అనేది చెప్తాను ఈ రెండు అయిపోయిన తర్వాత అప్పుడు మనము మిర్రర్స్ అనేది స్టార్ట్ చేద్దాము ఫెదర్ స్టిచ్ కోసం సిల్క్ థ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది అండ్ జర్దోసి లీఫ్ ఫిల్లింగ్కి జర్దోసి ఉంటే సరిపోతుంది ఇంకా వేరే మెటీరియల్స్ కొత్తవి ఏమి అవసరం లేదు మనము నిన్న ఫిల్ చేసిన ఫ్లవర్లో అయితే కనుక మనకి డౌన్ పార్ట్ రాలేదన్నమాట అప్ పార్ట్ ఎక్కువ వచ్చింది సో ఈ ఫ్లవర్లో ఏంటంటే మనకి మిడిల్లో డౌన్ పార్ట్ అనేది వచ్చిందన్నమాట మీకు సైజ్ బట్టి అంటే అక్కడ మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి మీరు ఫాలో అవుతూ ఈ జర్దోసిని స్టిచ్ చేసేయడమే అన్నమాట దానికి పెద్దగా టిప్స్ ఏమీ ఉండవు అండ్ ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటూ స్టిచ్ చేయండి నిన్న క్లాస్లో ఒకరు కమెంట్ చేశారు బీడ్స్ కుడుతుంటే ఒకదాని పక్కన ఒకటి గ్యాప్ వచ్చేస్తుంది అక్క అనేసి మామూలుగా జర్దోసి కూడా అంతే అన్నమాట ఫస్ట్లో కాబట్టి కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది ఫస్ట్ స్టిచ్చెస్ అయితే నేర్చేసుకోండి అంటే పక్క పక్కన రావట్లేదు సో గ్యాప్ వస్తుంది సో అలాంటివన్నీ వదిలేయండి ఫస్ట్ అయితే స్టిచ్ నేర్చుకోండి తర్వాత పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకే ఇంకా ఐడియా వచ్చేస్తుంది ఇక్కడైతే నాకు థ్రెడ్ అనేది లాక్ అయిపోయిందన్నమాట సో అందుకోసం నేను దాన్ని అలాగే వేయకుండా మళ్ళీ చూపిస్తున్నారు కదా ఇలా వేశారనుకోండి థ్రెడ్ తెగిపోవడము లేకపోతే అలా అవుతుంది సో అప్పుడు ఏం చేస్తారంటే జర్దోసిని రిమూవ్ చేసేయండి రిమూవ్ చేసేసి మళ్ళీ ఎక్కించి అప్పుడు స్టిచ్ చేయండి నేను మొత్తం అంతా కూడా వీడియో ఫుల్గా పెట్టేస్తున్నాను అంటే ఇవన్నీ కట్ చేయకుండా ఎందుకంటే ఇన్ కేస్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే టిప్స్ లాగా యూజ్ అవుతాయి కదా సో అందుకోసం చూస్తున్నారు కదా ఇలా మన పెటల్ హైట్ బట్టి చూసుకుంటూ మెల్లగా ఈ జర్దోసిని ఇలాగే ఫిల్ చేసుకోవాలి మీరు కావాలంటే కనుక మధ్యలో పైపింగ్ థ్రెడ్ కానీ లేదా లావు జర్దోసి అలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఫస్ట్ అయితే ఇది జస్ట్ నార్మల్ బేసిక్ స్టిచ్ అన్నమాట ఫర్దర్గా అవి నేను కూడా స్టిచ్ చేసి చూపిస్తాను బేసిక్ అనేసి ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ మనకి స్టార్టింగ్ పాయింట్ అనేది వస్తే అంటే బేసిక్ పాయింట్ అనేది వస్తే కనుక వాటిని ఎట్లా మోడ్యులేషన్ చేయాలి డిజైన్ ఎలా ఫామ్ చేయాలి లేకపోతే దాని ఫినిషింగ్ ఎలా చేయాలి అనేది మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది అంటే ఫస్ట్ ఒక
చిన్న వర్క్ అయినా వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుందన్నమాట దాన్ని ఎలా మనం వర్క్ చేసుకోవాలి అనేది. సో అందుకని వీటిని బేసిక్ స్టిచ్చెస్ అని అంటామన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ పటల్కి పటల్కి మధ్యలో గ్యాప్ ఉంచేలాగా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ప్రతి దానికి కూడా మనం బోర్డర్ అయితే వేసుకోవాలి, అప్పుడే షేపు అలాగే ఫినిషింగ్ కూడా వస్తుంది. నేను ఇక్కడైతే పెద్ద బీడ్స్ని యాడ్ చేస్తున్నాను, 2mm బీడ్స్ అనేది యూస్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే షుగర్ బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా జర్దోసీనే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే సిల్క్ థ్రెడ్తో లైన్ వేయచ్చు, లేదంటే జరీ థ్రెడ్తో వేసుకోవచ్చు, ఇంకా ఏదైనా కానీ బట్ అవుట్ లైన్ అయితే ఖచ్చితంగా వేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసేసిన తర్వాత నేను ఇక్కడ కుందన్ చుట్టూ కూడా నేను ఇక్కడ బీడ్స్ అనేది ఇలా రౌండ్గా వేసేసుకుంటాను. నిన్న వీడియోలో కుందన్ చుట్టూ నేను అవుట్లైన్ అయితే ఇవ్వలేదు, బట్ కుందన్ చుట్టూ కూడా అవుట్లైన్ అనేది ఇచ్చేస్తేనే మనకి ఇది ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.